ప్రజలందరికీ ఆదర్శం పులికొండ గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని పులికొండ గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగళ్ళ కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. శివాలయం గుడి, రాములవారి గుడి, ఆంజనేయ స్వామి టెంపుల్స్తో కొండ ఆనుకొని ఏరు ప్రవహిస్తూ పులికొండ గ్రామం అందంగా కనిపిస్తుంది. ఇచ్చిన ఓటో తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన ఓటో ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పేరుకు హడలు అసలంచ ఓడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నది తొడలు వేసుకుంటరు రా తప్పక చెడలు జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా తెచ్చిండు ప్రభుత్వం మా చేతిక ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నమ్మడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా నీ జెండనే మా భుజమున మోస్తావు ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తావు నీ పొత్తు అనగోరిన గుండె తొగన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా జిల్లా చీమకుర్తి మండలంలోని
పులికొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ మక్కెన్ రాజేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గారు, సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, ఎంపీపీ యదనపూడి శ్రీనివాసరావు గారు, మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్ల గారి సహకారంతో మండల గ్రాంట్ నాడు నేడు నిధులతో గ్రామంలో 30 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీ హరిజనవాడ క్రిస్టియన్ పాలెం పాములపాలెం యాదవ్ పాలెంలో గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, 9 లక్షల వ్యయంతో మర్రిపాలెం రోడ్లో మట్టి రోడ్డు నిర్మాణం, 6 లక్షల వ్యయంతో 1.5 ఎకరంలో బీసీలకు శ్మశానం నిర్మాణం, 40 లక్షల వ్యయంతో ఎంపీయూపీ స్కూల్లో మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, 9 లక్షల వ్యయంతో ఎంపీయూపీ స్కూల్లో ప్లే గ్రౌండ్ నిర్మాణం, 40 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణంలో ఉందని, 15 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన కాలనీలో 50 కరెంట్ పోల్స్ నిర్మాణాలు, 5 లక్షల వ్యయంతో జగనన్న కాలనీలో కరెంటు పోల్స్ నిర్మాణం, 10 లక్షల వ్యయంతో బీసీ కాలనీలో ఓసీ కాలనీలో సైడ్ కాలువల నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ 3 వాటర్ ట్యాంక్స్ శాంక్షన్ అయ్యాయని, అవి త్వరలో నిర్మిస్తారని, అర్హులైన 100 మంది గ్రామస్తులకు జగనన్న గృహాలు స్థలాలు మంజూరు చేయించారని, గృహ నిర్మాణాలు నిర్మాణమయ్యాయని, సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ మక్కెన్ రాజేంద్ర కుమార్ గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు మక్కెన రాజేంద్ర కుమార్ అండి. నేను పులికొండ గ్రామ సర్పంచ్గా 2021 సంవత్సరంలో ఎన్నిక కాబడ్డానండి. మా గ్రామస్తులు, మా గ్రామ ప్రజలు అందరూ ఇంతకుముందు గతంలో ఎప్పుడు మా పంచాయతీలో లేని మెజారిటీతోటి నన్ను గెలిపించడం జరిగింది. మా పులికొండ గ్రామంలో 7 వార్డులు ఉంటే 7 వార్డులు మేమే గెలవటం జరిగిందండి. దానికి ముఖ్య కారణమైన మా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సహకారము, మా గ్రామ పెద్దల సహకారము, మా పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం జరగటం జరిగిందండి. అదేవిధంగా మా గ్రామంలో మండల గ్రాంట్ల ద్వారా కానీ మరియు ఎమ్మెల్యే గ్రాంట్ల ద్వారా కానీ దాదాపు 70 లక్షల రూపాయలకు సంబంధించి వర్కులు చేయటం జరిగిందండి. హరిజనవాడ నుంచి శ్మశానానికి పోవడానికి దారి లేని పరిస్థితుల్లో మేము వాళ్ళకి ఖచ్చితంగా దారి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారి గ్రాంట్ నుంచి 15 లక్షలు పెట్టి వారికి దారి ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకుపోవాలంటే వారికి హరిజన వాళ్ళు రాత్రిపూట కార్యక్రమం ఉండటం వలన, ఆ ఇంటికి సంబంధించిన వారికి సమస్య ఉండటం వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ మా దృష్టికి చాలాసార్లు తీసుకొని రావడం జరిగింది. అందువలన ఆ గ్రాంట్లో ఆ రోడ్డు వేసి వాళ్ళకి మేము ఇవ్వటం జరిగింది. దానికి వాళ్ళు చాలా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా పాములపాలెంలో కూడా 2 CC రోడ్లు 6 లక్షలు పెట్టి వేయటం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ పాలెంలో కూడా 3 CC రోడ్లు 9 లక్షలు పెట్టి వారికి మేము గృహాల మధ్య వేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో బీసీలు దాదాపుగా 500 మంది ఉన్నారండి. వారికి శ్మశానం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనిషి చనిపోయినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళి చెట్లు కొట్టుకొని మనిషి దూరం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు అప్పుడు వెళ్ళి చెట్లు కొట్టుకొని అక్కడ బాడీని పూజ పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది మా దృష్టికి రావటం వలన మేము ఆ బీసీలకు సంబంధించి బీసీలు చాకల వాళ్ళు, యాదవులు, కంసలి మరియు ముస్లింసు పాముల వాళ్ళు అందరూ బీసీల్లోకి వస్తారు. వాళ్ళకి మేము పులికొండలో 1.5 ఎకరా శ్మశానం ఏర్పాటు చేసి వాళ్ళకి జంగిల్ క్లియరెన్సు, గ్రావెల్ అన్నీ తోలి 6 లక్షలు పెట్టి దాన్ని రెడీ చేయటం జరిగింది. దానికి వాళ్ళు చాలా సంతోషించి ఇప్పుడు ఎవరు చనిపోయినా కూడా నేరుగా వెళ్ళి అక్కడ శుభ్రం చేసుకోవటం, మా పూడ్చి పెట్టుకోవటం జరుగుతుంది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడి ఉన్నారండి. అదేవిధంగా స్కూల్లో పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ లేదు. దాంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మా దృష్టికి రావటం జరిగింది. దానికి మేము పిల్లలు స్కూల్లో ఆడుకోవటానికి గాను 9 లక్షలు పెట్టి గ్రావెల్స్ తోలి లెవెల్ చేసి ఇప్పుడు పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడుకోవటానికి మరియు చిన్న చిన్న మీటింగులు పెట్టుకోవడానికి కూడా స్కూల్ యొక్క గ్రౌండ్ శుభ్రం చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా
మరిపోలానికి పోయే రోడ్డు పొలాల మధ్య ఉంది. దానికి రాకపోకల్లోనూ మోటార్ సైకిల్ పోయేటప్పుడు ట్రాక్టర్లు పోయేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటే ఆ రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు. 9 లక్షలు పెట్టి ఇక్కడ పులికొండ నుంచి మరిపాలెం వరకు ఏర్పాటు చేయడం జరిగింది. దానివలన కూడా రైతులు చాలా సంతోషించారు. అదేవిధంగా పులికొండ గ్రామంలో సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సైడ్ డ్రైన్స్ కూడా దాదాపు 15 లక్షలు పెట్టి ఎక్కడెక్కడ మురుగు కాలువలు పోవాల్సింది అటువంటి వాటికన్నిటికీ చేయటం జరిగింది. పోతే స్కూల్లో భాగంగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా తరగతి గదుల ఎక్స్టెన్షన్లో భాగంగా దానికి కూడా తరగతుల గదుల ఎక్స్టెన్షన్ కూడా దాదాపుగా 40 లక్షలు ఖర్చు పెట్టి మా గ్రామంలో నాడు నేడు కింద స్కూల్ కూడా డెవలప్ చేయటం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనం చిన్న విషయం వచ్చినప్పుడు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా పులికొండ గ్రామం ఎప్పుడు ముందుగా ఉంటుంది. మనకు మలేరియా వచ్చినప్పుడు కానీ ఇట్లా డెంగ్యూ కేసులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ముందుగా ఉండి మేము స్ప్రేస్ కొట్టడం కానీ దోమల మందు కొట్టడం కానీ స్మోక్ చేయటం కానీ బ్లీచింగ్లు కొట్టడం కానీ ఎప్పుడు మేము ముందు ఉండి మా గ్రామ ప్రజలకు ఎంతో సహకారం చేస్తూ ఉంటాము. అదేవిధంగా మా మండలంలో మా గ్రామంలో జగనన్న లేఅవుట్ ఎక్కడ ఈయన విధంగా ఇంచుమించు 100 మందికి జగనన్న లేఅవుట్లో స్థలాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది ఆల్రెడీ కట్టుకొని ఉండి అక్కడ కాపురాలు చేస్తూ ఉన్నారు. ఆ జగనన్న లేఅవుట్లో కూడా కరెంటు పోల్లు ఏర్పాటు చేయటం, దానికి లైన్ లాగటం, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయటం జరిగింది. దానికి కూడా లేని వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఈ జగనన్న ప్రభుత్వం మాకు వచ్చిన తర్వాత మేము మా గ్రామంలో పార్టీలతోటి కానీ కులాలతోటి కానీ మతాలతోటి కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఫెన్షన్ ఇవ్వటం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళకి వాలంటీర్ల ద్వారా మొదటి తారీఖునే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. దానికి అవ్వాతాతలు కానీ పెద్దవాళ్ళు చాలా సంతోషిస్తూ మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు. తిరిగి కూడా మా జగనన్న ప్రభుత్వమే వస్తుందని మేము బలంగా నమ్ముతున్నాము. సైడ్ డ్రైన్స్ కూడా వడేరపాలెము, యాదవులపాలెము, అదే వీధి రామాలయం ముందు కూడా మనం సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేసి మురుగు కాలువలో నీరు నిలవబడకుండా చేయటం కూడా జరిగింది. దానికి కూడా దాదాపు 15 లక్షలు వెచ్చించడం జరిగింది. మన గ్రామంలో జగనన్న నవరత్నాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల కూడా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామంటే మాకు చీమకుర్తిలో ఉన్న మా బూచేపల్లి సుబ్బారెడ్డి గారి అండదండలతోటి, మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారి అండదండలతోటే మేము ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాము. మా ఎంపీపీ గారైన ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు కానీ, మా మండల పార్టీ అధ్యక్షులైనటువంటి పౌండి వెంకటేశ్వర్లు గారు కానీ మాకు చాలా సహకారాలు అందిస్తూ ఉంటారు. అందువల్ల మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ ఉంటాము. ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీపీ రావి లక్ష్మయ్య గారు మాట్లాడుతూ, సర్పంచ్ మక్కెన్ రాజేంద్ర కుమార్ గారు ఎన్నికైన నుండి గ్రామంలో చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీపీ రావి లక్ష్మయ్య గారు TV4 జీ న్యూస్తో వివరించారు. అందరూ నమస్కారం అండి. మాకు మైలవారం గ్రామం, పులికొండ గ్రామం, చిన్నరాయపాడు పంచాయతీ గ్రామస్తులు మొత్తానికి మాకు మొత్తానికి నమస్కారం. అన్న నాయకులు అందరితోటి అందరూ కలిసి కృషి చేసి మమ్మల్ని గెలిపించారు. మా పులికొండ గ్రామ పంచాయతీలో మైలవరం గ్రామంలో కూడా దాదాపు ఇప్పుడు 20 లక్షల రూపాయలు మనం ఇటీవల 20 లక్షల రూపాయలు పని పెట్టి 20 లక్షలు వరకు తీరడం జరిగింది. ఏసీ కాలనీలో కానీ, బీసీ కాలనీ, ఓసీ కాలనీలో కానీ. ఇక్కడ ఫస్ట్లో మాకు సుధాకర్ బాబు ఉన్నట్టుగా ఉన్నప్పుడు 15 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు సైడ్ రేస్ గా ఇచ్చారు. ఆ సైడ్ రేస్ కూడా కట్టడం జరిగింది ఆయన ఉన్నప్పుడు కూడా. మైలవరం పులికొండ గ్రామంలో రెండు కలిసి ఒక పంచాయతీ కాబట్టి మాకు రెండింటిమైన మక్కెన్ రాజేంద్ర కుమార్ సర్పంచ్గా కలగటం జరిగింది. మా ఆయన వచ్చిన తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా సర్పంచ్ గారు ప్రతి ఒక్క పని ఎవరు వచ్చినా సరే పని చేసి పెడతా ఉన్నాడు. దాంట్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దానివల్ల మా గ్రామం ముందుకు పోవడానికి అవకాశం ఉంది. సర్పంచ్ మక్కెన్ రాజేంద్ర కుమార్ గారు ఎన్నికై నుండి గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, గ్రామస్తులందరితో ఐక్యంగా ఉంటారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ మక్కెన్ రాజేంద్ర కుమార్ గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4 జీ న్యూస్తో వివరించారు. మా గ్రామం
నా పేరు సంఖ్య శ్రీనివాసరావు నేను వైస్ ప్రెసిడెంట్ని మా గ్రామంలో మా ప్రెసిడెంట్ గారు వచ్చినాక మాకు అన్నీ మంచిగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ మంచిగా చేశాడు ఈ స్కూల్ కట్టింది కూడా ఆయనేను సచివాలయం కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ ఈ గ్రామంలో ఏమైనా చిన్న చిన్న ప్లస్కులు ఉన్నా కానీ పోయి మాట్లాడి వాళ్ళకి సమ్మతిగా చెప్పేసి అందరినీ మంచిగా చూసుకొని మంచిగా డెవలప్ చేశాడు. మాకు గతంలో జరిగిన సర్పంచులు అందరిలో కూడా బెస్ట్గా ఉన్నాడండి ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్. అందుకు అవకాశం ఉంటే మళ్ళీ ఆయన్నే పెట్టుకోవాలని కూడా ఒక ఆలోచన కూడా ఉంది మాకు. నా పేరు పరిశుద్ధరావు, మాది పులికొండ ఎస్సీ కాలనీ. మక్కెన రాజేంద్ర కుమార్ గారు అయినటువంటి ఇప్పుడు ఈ సర్పంచ్ గారు వచ్చిన తర్వాత గతంలో చేసిన సర్పంచుల కంటే కూడా ఈ సర్పంచ్ వచ్చినాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. పెన్షన్లు ఇవ్వడం కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అలాగే రేషన్ కార్డులు కానీ, సచివాలయం మొత్తం వర్క్ చేపించడం కానీ, ఆ జగనన్న కాలనీలో వచ్చిన ప్లాట్లు కానీ అన్నీ ఈ సర్పంచ్ వచ్చినాక చాలా వరకు అన్నీ జరిగినాయి. లైట్లు కానీ, పంచాయతీ లైట్లు కానీ, ప్రతి 6 నెలలకు ఒకసారి డ్రైనేజీ క్లీనింగ్ చేపించడం కానీ మొత్తం చాలా వరకు వర్క్ బాగా చేశాడు ఈ సర్పంచ్. ఇలాంటి సర్పంచ్ని కానీ మళ్ళీ మనం గెలిపించుకుంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అనుకుంటున్నాను. పులికొండ గ్రామం పంచాయతీ బెల్లం లక్ష్మీనారాయణ నా పేరు. మాజీ సర్పంచ్ని 2006లో నేను గెలిచాను. మాకంతా మా ఇప్పుడు ఉన్న సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. మా టైంలో మంచిగా జరిగింది. సాంబయ్య టైం, విజయ్ కుమార్ టైంలో బాగా మా ఓసీలకే 200 కాలనీలు వచ్చినాయి అప్పుడు మా టైంలో. ఇప్పుడు కూడా అలాగే సర్పంచ్ వచ్చిన తర్వాత సచివాలయం ఆగిపోతే సచివాలయం చేశాడు. సీసీ రోడ్లు శివాలయం దగ్గర దాకా సీసీ రోడ్డు వేశాడు. ఇంకా అభివృద్ధి చెందాలని ఎన్ని అడ్డంకులు వచ్చినా మా సర్పంచ్ని మేము కోరుకుంటా ఈ మా నాయకులకి మంచిగా ఉండాలని కోరుకుంటాం. నా పేరు ఎల్లయ్య పులికొండ. మా సర్పంచ్ గారు నాకు జగనన్న కాలనీయే. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక మాకు జగనన్న కాలనీ కట్టించాడు. నాకు అన్ని అభివృద్ధి మొత్తం చెందినాయి. మళ్ళీ మళ్ళీ జగనే కావాలి. మాది పులికొండ. నా పేరు పిచ్చయ్య. సర్పంచ్ వచ్చి మక్కెన రాజేంద్ర కుమార్. మాకు ఈ రోడ్డు వరకులు కానీ ఏఎన్ఏ కానీ మంచిగా అభివృద్ధి చేశాడు. సచివాలయం బేస్మట్టంగా టాప్ చేస్తే సచివాలయం కట్టాడు. ఈ రోడ్డు బాగలేకపోతే రోడ్డు చేపించాడు. మాకు స్కూల్కి వెళ్ళాలంటే కొద్దిగా రోడ్డు బాగలేకపోతే అది చేశాడు. ఈ స్కూల్ బిల్డింగ్ కట్టింది సర్పంచే. ఈ రోడ్లు కానీ మాకు అభివృద్ధి మంచిగా చేశాడు. మాకు మళ్ళీ ఈ సర్పంచే మాకు కావాలని కోరుకుంటున్నాం. మాకు అభివృద్ధి బాగా చెందింది కాబట్టి కోరుకుంటున్నామని సెలవు తీసుకుంటాం. నా పేరు రా వెంకటనరసయ్య. ఊరు పులికొండ చేమకుర్తి మండలం సంతనవర్తపాటు నియోజకవర్గం ప్రకాశం జిల్లా. మా సర్పంచ్ రాజేంద్ర కుమారు వచ్చిన కాడి నుంచి బాగానే పని చేస్తున్నాడు. అందరూ ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు పిలిస్తే అక్కడ పోయి పంచాయతీ సక్రమం చేయటం కానీ, ఇక రోడ్లు వేయించాడు, స్కూల్ బిల్డింగ్ 2 కట్టించాడు. అతని పరిధి వరకు ఎవరు పోయి అడిగినా కానీ సంతకం పెట్టమని పెడుతున్నాడు. ఏ అధికారినైనా ఇదిగో మాకు ఈ పని కావాలి అంటే ఆ అధికారికి చెప్పి చేపిస్తున్నాడు. దాని వరకు బాగానే చేస్తున్నాడు. నా పేరు మక్కెన శ్యాంబాబు. మా ఊరు సర్పంచ్ మా బ్రదరేను మక్కెన రాజేంద్ర కుమార్ గారు. మా సర్పంచ్ గారి గురించి నేనేం చెప్పను కానీ, జగనన్న ఆదేశాల మేరకు ఎక్కువ మంది యువత రాజకీయ రంగంలోకి వస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని. కానీ జగనన్న ఆలోచన ఏంటంటే అట్టడుగు ఉన్నవాడు చదువుకుంటేనే దేశం డెవలప్మెంట్ అవుతుందనే ఆలోచనతో మైనారిటీలు కానీ, బీసీలు ఎస్టీలు కానీ, ఆర్థికంగా వెనకబడిన ఓసీలు కానీ ఎవరికైనా కూడా తగినంత చదువుకి ఖర్చు పెట్టి చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అట్టడుగుని వద్ద ఉన్నవాళ్ళు డెవలప్ అయితేనే దేశం అభివృద్ధి చెందిద్దని నా అభిమతం. నా పేరు గుంటూరు బుజ్జిబాబు. పులికొండ గ్రామం, చెంపుర్తి మండలం. అంతకుముందు 2019కి ముందు వరకు స్కూళ్ళు వేరే రకంగా ఉండేవి. ఇప్పుడు నాడు నేడు పథకం తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు మొత్తం డెవలప్ చేయడం జరిగింది. స్కూల్లో వచ్చేసి డిజిటల్ బోర్డ్స్ కానీ, స్కూల్ గ్రౌండ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, వాటర్ కానీ ప్రతి ఒక్కటే కరెక్ట్గా చేయడం వల్ల ఇప్పుడు స్కూళ్ళు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్ మానేసి గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫుడ్ కానీ గోరు ముద్ద అని చెప్పేసి మంచి ఫుడ్ వసతి తీసుకొచ్చి పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అంతకుముందు ఈ వసతి లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్కి పోవడానికి ఎక్కువగా మొగ్గు చూపేవాళ్ళు. పేదవాళ్ళైనటువంటి వాళ్ళు కూడా డబ్బులు లేకపోయినా సరే అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది మారింది, పరిస్థితి మారి 2019 తర్వాత నుంచి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి ప్రైవేట్ స్కూల్ ఆపేసి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి మా పిల్లలు. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోకుండా
ఆ విధంగా అభివృద్ధి చేసి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అందించడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వైపు తిరుగుతూ ఉన్నారు. ప్రెసిడెంట్ గారు మాకు ఇప్పుడు రాజేంద్ర కుమార్ గారు ఆయన వచ్చిన తర్వాత రెండు స్కూళ్ళు కొత్తగా కట్టించడం, వాష్రూమ్స్, వాటర్ సప్లై, ప్రతినిత్యం దగ్గరగా ఉండి ప్రతి హెచ్ఎంతో మాట్లాడుతూ పిల్లలకి ఇంకా ఏమైనా వసతులు కావాల్సి ఉంటే నేను నా పరిధిలో ఎంతవరకు చేయగలను మొత్తం చేపిస్తానని చెప్పేసి ఆయన ఎప్పుడూ వాళ్ళతో టచ్లో ఉంటూ మాట్లాడుతూ ఉంటాడు. అదే కాకుండా సిమెంట్ రోడ్లు కానీ పిల్లలకి ఇబ్బంది లేకుండా సచివాలయం స్టాఫ్ తోటి మాట్లాడడం, ప్రతి ఒక్కరి సమస్యలు, వీధి లైట్లు, ప్రతి ఒక్కటి ఆయన పరిధిలో ఉన్నటువంటి ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయడం ఆయన వచ్చిన తర్వాత మాకు మంచి జరుగుతూ ఉంది. చిన్నపుసుమారావు 95 మాజీ ఎంపీసీసీ. ఇప్పటికే డెవలప్మెంట్ బాగా ఉంది సార్. జగన్ గారు వచ్చిన తర్వాత లైట్లు కానీ పింఛన్లు కానీ రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటల్లు, డ్రైనేజీలు, నా వికలాంగుల పింఛన్లు కూడా 3-5,000 దాకా అన్ని సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నాం. మా సర్పంచ్ గారు నచ్చిన రాజేంద్ర కుమార్ గారు ఆయన దయవంత భావనను బ్రహ్మాండం చేస్తున్నారు సార్. ఇబ్బంది లేదు. అందరం కూడా ఎవరికి కూడా ఆ పార్టీకి పార్టీ లేకుండా ఎవరికైనా ఒక పని చేపించడం కానీ చేసే దాంట్లో అన్నింటిలో కూడా అందరికి అనుకూలంగా ఉంటాం. మా మైలవారం, మా ఊరు, గుండూరు పంచాయతీ సార్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇబ్బంది ఏం లేదు.